ఇంద్రకీలాద్రిపై కొలువుతున్న కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహానవమి పర్వదినం రోజు కనకదుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసుని సంహరించి దేవతలు ఋషులు మానవుల కష్టాలను జగన్మాత తొలగించింది. మహిషాసుర మర్దినీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించడం వల్ల అరిషడ్వర్గాలు నశించి సాత్విక భావం కలుగుతుందని ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్ల తెలిపారు. సర్వదోషాలు తొలగడంతో పాటు ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయన్నారు. ఈ రోజున మహర్నవమి, ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. మహర్నవమి దశమి రెండు కలిసి రావడం చేత మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు మహిషాసుర మర్దిని దేవిగా, మధ్యాహ్నం 12 గంటల తర్వాత 2 గంటల వరకు అమ్మవారి దేవాలయం మూసివేసి రాజరాజేశ్వరి దేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. విజయదశమి కూడా మనకి మధ్యాహ్నం నుంచి రావడం చేత దశమిలో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి అలంకారం ఉంటుంది. ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారమే మనకి 24వ తారీఖును కూడా మొత్తం ఆ రోజంతా కూడా రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాబట్టి భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహం. ఈ రోజున 23వ తారీఖు సాయంత్రం 4 గంటల తర్వాత అమ్మవారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమాలు కృష్ణానది పైన ఉంటుంది ప్రత్యేకంగా. అలాగే ప్రతినిత్యం ఎంతో వైభవపేతంగా అమ్మవారికి నగరోత్సవం, అలాగే అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, ఇటువంటి విశేషమైన పూజలన్నీ కూడా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి శ్రీచక్ర నవావరణార్చన అమ్మవారికి ఎంతో విశిష్టత. వాటన్నిటికీ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. జై దుర్గా భవాని. దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జగన్మాత దుర్గాదేవిగా భక్తులకు సాక్షాత్కరిస్తోంది. దుర్గతలను తొలగించే దుర్గ రూపంలో అమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే క్యూలైన్లలో భక్తులు బార్లు తీరారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి అలంకారంలో అమ్మ దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రాతకాల అర్చనల అనంతరం ఉదయం 4 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉంది. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పోలీసుల ఆంక్షలతో 500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అనధికార వీఐపీల తాకిడి వల్ల టికెట్ కొనుగోలు చేసిన భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది. రాత్రి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీలు అధిక సంఖ్యలో కొండకు తరలి వస్తున్నారు. అమ్మను దర్శించుకుని దీక్ష విరమిస్తున్నారు. ఆది దంపతుల నదీ విహారానికి హంసవాహనం ముస్తాబైంది. దసరా మహోత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామి వాళ్ళ తెప్పోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ తెప్పోత్సవానికి హంసవాహనం ముస్తాబైంది. ఇప్పటికే తుది మెరుకులు తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం దసరా పర్వదినం రోజు గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ నదీ విహారం నయనానందకరంగా జరుగుతుంది. గతేడాది కృష్ణానది ప్రవాహం అధికంగా ఉండడంతో దుర్గాఘాట్లో విహారం లేకుండా హంసవాహనంపై నది ఒడ్డునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో కృష్ణానది నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ నిర్వహణకు జలవనరుల శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెప్పోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్నటి రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఫెస్టివల్ ఆఫీసర్ అందరం చర్చించుకున్నాము. ఒక విధి విధానాలు దాని మీద నిర్ణయించుకున్నారు. గతంలో కొన్ని కారణాల రీత్యా ఆగి ఉంది కాబట్టి ఈసారి దాన్ని పునరుద్ధరించదలుచుకున్నాము. సఫిషియంట్ గా బోట్స్ కూడా పెట్టి వీలైనంత మందిని దానిలో ఎలా చేయాలనేటువంటిది ప్లాన్ చేస్తున్నాము. ఈ రోజు ట్రయల్ రన్ చేసిన తర్వాత ఫైనల్ గా తెలియజేస్తాం. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ బస్సు బహుకరించడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిలీరావు, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వినియోగదారుల సేవలతో పాటు సామాజిక సేవల్లో బ్యాంకు ప్రథమంగా నిలుస్తుందని వారు కొనియాడారు. కెనరా బ్యాంకు సేవా కార్యక్రమంలో భాగంగా దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం 25 లక్షల విలువైన బస్సును అధికారులు దేవస్థానానికి బహుకరించారు. భవానీ ఘాట్లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్య అతిథులుగా పాల్గొని బస్సును ప్రారంభించారు. అనంతరం బస్సు తాళాలను ఈవో కెఎస్ రామారావుకు అందజేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వయంగా బస్సును కొంత దూరం నడిపారు.
అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంకు బస్సు బహుకరించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు సేవల్లో కూడా బ్యాంకు ముందంజలో ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా బ్యాంకు జనరల్ మేనేజర్ రవివర్మ మాట్లాడుతూ 2 నెలల క్రితం దేవస్థానం అధికారుల అభ్యర్థన మేరకు 25 లక్షల రూపాయలతో బస్సును కొనుగోలు చేసి దేవస్థానానికి అందజేశామన్నారు. పేద విద్యార్థులకు బ్యాంకు తరపున స్కాలర్షిప్లు కూడా అందజేస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ కె రాంబాబు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ వారి ద్వారా ఈరోజు అమ్మవారి గుడికి ఎవరైతే భక్తులు ప్రయాణించడానికి బస్సును ఉచితంగా ఈరోజు దేవస్థానానికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అన్ని కూడా ఇన్స్పైర్ అయ్యి దేవస్థానానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిదవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కెనరా బ్యాంక్ అంటే మీకు తెలిసిన రిపీటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా ఇది నేషనలైజ్డ్ బ్యాంక్స్, దాంట్లో నుంచి దేవాలయానికి ఏదో మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జీఎం గారు, డీజీఎం గారు, ఏజీఎంలు అందరూ కలిసి మన టెంపుల్ని అప్రోచ్ అవ్వడం, టెంపుల్ కూడా భక్తులకి సౌకర్యార్థం ఒక బస్సు కావాలని వాళ్ళు మంజూరు చేసినందుకు కెనరా బ్యాంక్ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి కృపకి ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. దుర్గాష్టమి రోజు మన కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో మన టెంపుల్ కి ఒక 25 లక్షలు సుమారు దాని యొక్క ఇది కాస్ట్, దాంతో టాటాకి సంబంధించినటువంటి బస్సు ఈరోజు డొనేట్ చేయడం, ఇక్కడ భవానీ ఘాట్లోకి రావడం, ఈరోజు ఆ బస్సును అనేటువంటిది ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే సుమారుగా 1-7 బస్సులు ఉన్నాయి. ఇది కూడా ఇంకొక బస్సు అనేది వస్తుంది, 8వ బస్సుగా మన టెంపుల్కి వస్తుంది. సో ఇంత 25 లక్షలు పెట్టి ఈ విధంగా కెనరా బ్యాంక్ అనేది ఈ విధంగా ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా రీసెంట్గా కెనరా బ్యాంకు స్కూల్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఎక్కడెక్కడైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటికి కూడా సుమారు 10 లక్షలు పెట్టి దానికి కూడా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అనేటువంటి చేయడం జరిగింది. కెనరా బ్యాంక్కి ఇంకా మంచి ఫ్యూచర్ అనేది రావాలి. మన తెలుగు వ్యక్తి ఇటు జీఎంగా అనేటువంటి ఉండడం, సో ఇంకా మిగిలిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పోటీగా కెనరా బ్యాంక్ కూడా రావాలని మనసారా కోరుకుంటున్నాను. కెనరా బ్యాంక్ తరఫున అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సో 2 నెలల కిందట మా మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారు వచ్చినప్పుడు మన చైర్మన్ గారిని కలవడం జరిగింది దర్శనం తర్వాత. సో సంభాషణలో మరి దుర్గా గుడికి ఒక బస్సు కావాలని చైర్మన్ గారు కోరడం జరిగితే మా ఎండి గారు వెంటనే ఒప్పుకొని, సో అయితే దసరా ఉత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని వెంటనే ఈ యొక్క బస్సుని ప్రొవైడ్ చేయగలిగితే భక్తులకి కన్వీనియంట్గా ఉంటుంది అనేసి 4 డేస్ కిందట దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బస్సు వల్ల మన భక్తులకి సౌకర్యం కలిగించినట్టయితే మేము కెనరా బ్యాంక్ తరఫున మాకు చాలా ఆనందదాయకరము. సో ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన చైర్మన్ గారికి, అలాగే ఈ మీటింగ్కి వచ్చిన మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, అలాగే ఈఓ గారికి మరియు కలెక్టర్ ఢిల్లీరావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. కెనరా బ్యాంక్ గురించి చెప్పాలంటే మా ఆంధ్రాలో మొత్తానికి సర్కిల్ ఆఫీస్ ఇక్కడ అండి, మొత్తం 650 బ్రాంచెస్ ఉన్నాయి. సో అందరికీ మరి కస్టమర్ సర్వీస్ మేము ఇవ్వడం జరుగుతున్నది. కెనరా బ్యాంక్ అనేది చాలా పెద్ద బ్యాంకు, భారత ప్రభుత్వ బ్యాంక్ ఇది. సో సేవ పరంగా మాది ముందు దశలో ఉంటుంది. సో బ్రాంచ్ పరంగా మాకు సేవలు అందించినందుకు, సేవలు అందించడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి మాకు ఇంకా ముందు మాకు దుర్గమ్మ సేవ చేయడానికి ఇంకా అవకాశం కావాలని కోరుతున్నాము. అలాగే కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలని మేము కోరుకున్నాము. ఈరోజు శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కెనరా బ్యాంక్ వారు ఒక కొత్త బస్సును యాత్రికుల సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వాహనాన్ని వృద్ధులు, వికలాంగులు ఘాట్ రోడ్ ఎక్కడంలో ఇబ్బంది పడకుండా సర్వీస్ కేటాయించాలని భావిస్తున్నాము. మరి ఈ వారికి, కెనరా బ్యాంక్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భవాని. ఈరోజు జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి దుర్గాష్టమి అవతారంలో ఉన్నటువంటి రోజు, ఈ రోజున కెనరా బ్యాంక్ వారు మాకు టాటా మినీ బస్సుని భక్తుల సౌకర్యార్థం కోసం వారు ఏర్పాటు చేశారు, డొనేషన్ గా ఇచ్చినటువంటి శుభ సందర్భంలో ముందుగా వారి ఎండి, కెనరా బ్యాంక్ ఎండి గారు సత్యనారాయణ రాజు గారు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జీఎం గారికి, అలాగే ఏజీఎం గారికి, డీజీఎం గారికి, బ్రాంచ్లో ఉన్నటువంటి మేనేజర్స్కి అందరికి కూడా మేము భక్తుల సౌకర్యార్థం కోసం వారు నేను వచ్చిన తర్వాత బస్సు అడిగిన తర్వాత వారు వెంటనే రెస్పాండ్ అయ్యి భక్తుల కొరకు మేము ఇస్తామని చెప్పినాను కూడా ఎండి గారు ఎమ్మటే ఇచ్చేయమని చెప్పి సత్యనారాయణ రాజు గారు చెప్పారు. ఈ రోజున దుర్గాష్టమి సందర్భంలో ఇవ్వడం, దుర్గాదేవి అవతారంలో ఉన్నటువంటి రోజున భక్తుల సౌకర్యార్థం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ బస్సు మాకు
చాలా అవసరం ఎందుకంటే మేము కొత్తగా ఒక రూట్ కూడా మా బోర్డు లో కూడా మేము పెట్టడం జరిగింది అయితే ఈ బస్సుని మేము ఇలాగ అంటే గిరి ప్రదక్షిణ ఎలా అయితే చేస్తా ఉంటారో గిరి ప్రదక్షిణ రూట్ లో ఈ బస్సు తిప్పాలి అని చెప్పి మేము రూట్ కూడా పర్మిషన్ పెట్టుకోవడం జరుగుతుంది ఈ బస్సును అందుకొరకు కెనరా బ్యాంక్ వారు ఇచ్చిన బస్సుని ఆ రకంగా మేము ఉపయోగించుకోవడం భక్తుల కొరకు కూడా ఇంకా ఆల్రెడీ 7 బస్సెస్ కూడా ఉన్నాయి ఇది 8వ బస్సుగా మేము తీసుకొని భక్తుల కోసం ఉపయోగిస్తాము వారికి ఆ కెనరా బ్యాంక్ వారికి వారి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా మేము అమ్మవారి కృప కరుణ కటాక్ష అందరి అన్ని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి శ్రీ దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మొగల్రాజ్పురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో దసరా మహోత్సవాలతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ శతచండీ మహారుద్రయాగం ఘనంగా నిర్వహిస్తున్నారు గణపతి పూజ గోపూజ చండీ హోమం కుంకుమార్చన తదితర పూజాదికాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచే భవానీల రద్దీ కొనసాగింది మరో రోజుల ఉత్సవాలు ముగియనుండటంతో భవానీల రాక ప్రారంభమైంది దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వీకెండ్ కావడంతో వేకువజాము నుంచే క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి నవరాత్రి దీక్షలు స్వీకరించిన భవానీల రాక ప్రారంభం కావడంతో జై భవానీ జై జై భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది పద్మావతి కృష్ణవేణి ఘాట్లలో దేవస్థానం ఏర్పాటు చేసిన శవర్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీలు బార్లు తీరుతున్నారు ఇరుముడులు సమర్పించేందుకు ఏర్పాట్లు చేయలేదని హోమగుండాలు నిర్మించలేదని కేవలం మాల విరమణ మాత్రమే చేయాలని ఓవైపు అధికారులు చెప్తున్నా చాలామంది ఇరుముడులతో కొండకు చేరుకుంటున్నారు చివరి 2 రోజుల్లో వేలాది మంది భవానీలు తలవచ్చే అవకాశం ఉండడంతో అధికారులు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు మేమైతే అనకాపల్లి జిల్లా ధర్మశివాడ గ్రామంలో చేస్తాం పరవాడ మాసం ధర్మశివాడ విలేజ్ అయితే మేము 31కి మాలేసాం అంటే మొత్తం మా పెద్ద మొత్తం దగ్గర దగ్గర సుమారు 95 నుండి 99 మంది భవానీలు అందులో కొంతమంది ట్రైన్కి కార్ల మీద ఖాళీ బస్కి 45 మంది వచ్చాము అక్కడైతే దసరా అమ్మవారి కేవలం ఈ సంవత్సరం టెక్స్ చాలా బాగా జరిగింది ఇప్పుడు కూడా స్పెషల్టీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇంతకు ముందు మీద చాలా మార్పులు జరిగాయి దర్శనం కూడా చాలా చక్కగా అయింది చాలా ఆ తండ్రి దేవాల చాలా అనుకూలం మాకు అనుకూలంగా చాలా బాగా జరిగింది దర్శనం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.